గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు క్లోజింగ్ రిపోర్ట్. ఇవాళ మార్కెట్లో చాలా డ్రాస్టిక్ యాక్షన్స్ చూసాము. మార్కెట్ ఇవాళ ఓపెనింగ్లో చూస్తే కనుక ఒక 10%, 1000 పాయింట్లు నష్టపోయి మార్కెట్ ఒక 10% లోయెస్ట్ సీలింగ్ లెవెల్ని హిట్ చేసింది. ఆ తర్వాత కాసేపు మార్కెట్ని ట్రేడింగ్ని ఆపడం జరిగింది. ఆ తర్వాత ఈ లోపల మనకి ఏషియన్ మార్కెట్స్ కొంచెం రికవరీ అవ్వడంతో, డౌ ఫ్యూచర్స్ కూడా కొంచెం రికవరీ అవ్వడంతో, స్ట్రాంగ్గా రికవరీ బాగా పాజిటివ్గా ఉండడంతో మన మార్కెట్లో కూడా హెక్టిక్ షార్ట్ కవరింగ్ అలా బయ్యింగ్ సపోర్ట్ రావడంతో మన మార్కెట్ కంటిన్యూస్గా పెరుగుతూ వచ్చింది. లోయర్ లెవెల్లోంచి చూస్తే కనుక మన మార్కెట్ ఇంచుమించు 1500 పాయింట్ల వరకు భారీగా రికవర్ అయింది. చివరికి 3.7% లాభపడింది. మార్కెట్ చివరికి నిఫ్టీ ఒక 440 పాయింట్లు క్లోజింగ్ బేసిస్ మీద లాభపడింది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే కనుక ఒక స్టేజ్లో భారీగా నష్టపోయింది. 2500 పాయింట్ల వరకు నష్టపోయి చివరికి ఒక 4.8% లాభపడింది బ్యాంక్ నిఫ్టీ. అందులో బ్యాంక్ నిఫ్టీ లాభపడడానికి ప్రధానమైన కాంట్రిబ్యూటర్ చూస్తే కనుక ఇవాళ పిఎస్సి బ్యాంక్స్ అన్ని 11% లాభపడింది. పిఎస్సి బ్యాంక్స్ గత కొన్ని రోజులుగా మార్కెట్లో బాగా వీక్నెస్లో పార్టిసిపేట్ అవ్వడం అని చూసాము. ఇవాళ పిఎస్సి బ్యాంక్స్లో కూడా బాగా బీట్ అండ్ డౌన్ అయిపోయినాయి కాబట్టి లోయర్ రేట్ నుంచి బాగా రికవరీ అనేది కనిపించింది. అలాగే నిఫ్టీ నెక్స్ట్ ఫిఫ్టీ చూస్తే కనుక 2.8% వరకు పెరిగింది. మిడ్ క్యాప్లో ఒక 4% పెరిగింది. స్మాల్ క్యాప్లో ఒక స్వల్ప రికవరీ కనిపించింది. అలాగే ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎన్బిఎఫ్సి లాంటి స్టాక్స్లో ఒక 5.5% పెరిగింది. ఎఫ్ఎంసిజి స్వల్పంగా పెరిగింది. ఐటీలో 1.5%, ముఖ్యంగా మెటల్స్ ఇవాళ 6.5% పెరిగింది. సో ఆన్ ద హోల్ ఇవాళ మార్కెట్లో పిఎస్సి బ్యాంక్ సపోర్ట్ తోటి, ఫైనాన్షియల్ సర్వీసెస్ సపోర్ట్ తోటి మార్కెట్ లోయర్ రేట్ నుంచి ఇంటర్నేషనల్ మార్కెట్ ట్రెండ్స్ అన్నీ కూడా బాగా స్ట్రాంగ్గా ఉండడంతో మార్కెట్లో ఒక రికవరీ కనిపించింది. ఇప్పుడు మనందరినీ వేధిస్తున్న ప్రశ్న ఒకటే, మార్కెట్ ఈ లెవెల్లో బాటమ్ అవుట్ అయిపోయిందా, మార్కెట్ ఈ లెవెల్లో కొంచెం కరెక్షన్ డేంజర్ నుంచి బయటపడిందా, ఇక్కడి నుంచి మార్కెట్లోకి ఒక ర్యాలీ వచ్చే అవకాశాలు ఉన్నాయా అనేది ఇప్పుడు మెయిన్ ప్రశ్న. దానికి సమాధానంగా మనం ఒక 2-3 పాయింట్లు చూడాలి. ఇవాల్టి రికవరీతోటి ముఖ్యంగా 8500 నుంచి 9000 లెవెల్స్ నుంచి మళ్ళీ 10,000 స్థాయి పైకి క్లోజ్ అయింది కాబట్టి నార్మల్ మార్కెట్ కండిషన్, నార్మల్ టెక్నికల్ ఇండికేటర్స్ చూస్తే కనుక మార్కెట్లో ఈ లెవెల్లో కరెక్షన్ అయినట్టు కనిపిస్తుంది. గత 3 వారాలుగా మార్కెట్ ఒక కంటిన్యూస్ డౌన్ ట్రెండ్ తర్వాత మార్కెట్లో ఒక బేరిష్ ట్రెండ్కి తాత్కాలికంగా ఒక షార్ట్ టర్మ్లో ఒక బేరిష్ ట్రెండ్ని హాల్ట్ అయినట్టు కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఇమ్మీడియట్గా పెద్ద పడే అవకాశాలు లేనట్టు కనిపిస్తుంది. మార్కెట్ రానున్న రోజుల్లో మనకి కొంతకాలము కన్సాలిడేషన్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే మార్కెట్ గత 3 వారాలుగా 12,300 స్థాయి నుంచి ఆల్మోస్ట్ 3-4,000 భారీగా పడింది కాబట్టి ఇంటాడే బేసిస్ మీద. సో మార్కెట్ ఎక్స్ట్రీమ్లీ ఓవర్సోల్డ్ పొజిషన్ నుంచి ఒక బౌన్స్ బ్యాక్ అనేది వచ్చింది కాబట్టి ఆ లాస్ట్ నిన్న ఇవాళ వచ్చిన లోని పెద్దగా టెస్ట్ చేసే అవకాశాలు లేదు. మార్కెట్ కొంచెం కన్సాలిడేషన్లోకి వెళ్ళే అవకాశాలు ఉంది. అదేవిధంగా మార్కెట్ ఇక్కడి నుంచి అప్ ట్రెండ్లోకి వెళ్తుందా అనే అంశానికి మనం ఇప్పుడే చెప్పలేము. ఎందుకంటే మార్కెట్ మనం చూసాము గత కొన్ని వారాలుగా ఎంత తీవ్రమైన ఒడిదొడుకులతోటి, ఎంత ఒక బేరిష్ ట్రెండ్తోటి, ముఖ్యంగా మనకి ఇంటర్నేషనల్ మార్కెట్స్ అన్నీ కూడా ఒక్కసారిగా మనకి ఒక అతలాకుతలం అయిపోవడంతో మార్కెట్లో చాలా నెగటివ్ ఫోర్సెస్, కరోనా వైరస్ కానీ లేదంటే ఓపెక్ రష్యా సంబంధించిన ఇష్యూస్ కానీ ఇవన్నీ మనకి చాలా రావడం మనం చూసాము. అవన్నీ కూడా మార్కెట్ని తీవ్రంగా మనకి ఒడిదొడుగులకి లోన్ చేసాయి కాబట్టి కొంచెం ఈ లెవెల్లో మార్కెట్ కన్సాలిడేషన్ ట్రెండ్ అనేది అవసరం ఉంటుంది. అదేవిధంగా మనకి ఈ లెవెల్లో చూస్తే కనుక మార్కెట్ రేంజ్ అంటే ఒక 2000 పాయింట్లు పైగా మనకి ఒక రేంజ్ మూమెంట్ చూస్తున్నాం. అంటే 11,000, 8,500 ఈ 2-3000 పాయింట్ల మధ్యన ఒక రేంజ్ హ్యూజ్గా ఏర్పడింది. ఆ రేంజ్ తగ్గాలి అంటే ఒక మార్కెట్ ఎప్పుడైతే ఒక 200-300 పాయింట్ల మధ్యనే కనీసం ఒక కొన్ని రోజులు 4-5 రోజులు కనుక సెటిల్ అయ్యి ఆ వాలటిలిటీ ఇండెక్స్ కొంచెం తగ్గించుకొని మార్కెట్ కొంచెం కుదుటగా కామ్గా ఉన్నప్పుడు మనకి ఒక క్లియర్ ట్రెండ్ అనేది ఏర్పడుతుంది. సో బహుశా రానున్న రోజుల్లో వచ్చే వారం కానీ మార్కెట్ కన్సాలిడేషన్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. అదేవిధంగా మార్కెట్లో కనుక పొజిషన్ ట్రేడింగ్, పొజిషన్ బై తీసుకోవాలి అనుకుంటే కనుక షార్ట్ టర్మ్లో 1-2 పాయింట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం వీక్లీ చార్ట్ చూస్తాము. వీక్లీ చార్ట్లో చూస్తే కనుక ఒక లాస్ట్ వీక్ ఒక డౌన్వర్డ్ రివర్సల్ తర్వాత ఈ వారం ఒక ఇన్స్టెంట్ అప్వర్డ్ రివర్సల్ బాగా ఏర్పడింది కాబట్టి కొంచెం కన్సాలిడేషన్ ఉంటుంది. కానీ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక మార్కెట్ ఒక రీజనబుల్గా ఒక ఫస్ట్ లెవెల్ ఆఫ్ బయింగ్ పాయింట్కి వచ్చి ఒక డిప్ ఏర్పడింది కాబట్టి మార్కెట్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక రీజనబుల్ లెవెల్స్కి వచ్చింది అనుకోవచ్చు. కొంచెం బయింగ్ పొజిషన్ కూడా తీసుకోవచ్చు.
నెక్స్ట్ 6 మంత్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, నెక్స్ట్ 1 ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి స్టాక్స్లో, ఏ గ్రూప్స్లో స్టాక్స్ అయితే ఏవైతే బాగా బీట్ ఉండే అయిపోయి మంచి వాల్యుయేషన్స్ ఉన్న చక్కటి కంపెనీస్లో తీసుకుంటే ఈజీగా ఒక 6 మంత్స్లో 15-20% రిటర్న్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా మనకి మార్కెట్ సంబంధించిన ఇష్యూ. సో మార్కెట్ కొంచెం స్లైట్లీ పాజిటివ్ బయాస్ టు కన్సాలిడేషన్లోకి మోడ్లోకి వెళ్ళే అవకాశం ఉంది. మార్కెట్ ఫర్దర్ అప్ ట్రెండ్కి వెళ్ళాలంటే కొంచెం వాలటిలిటీ అనేది తగ్గించుకోవాలి వచ్చే వారం. ఈ మార్కెట్ కన్సాలిడేషన్లో స్టాక్ స్పెసిఫిక్ మూమెంట్స్ వచ్చే అవకాశం ఉంది. సో వీటిల్లో మనం ఏదైనా ఎక్కడైనా బై పొజిషన్కి వస్తుందా అన్న అంశాన్ని కూడా ఇప్పుడు మనం చూద్దాము. దాంట్లో సెలెక్టివ్గా కాషియస్గా కొంచెం పెట్టుబడితోటి ఈ లెవెల్లో బై పొజిషన్ తీసుకోవచ్చు. ఇప్పుడు మార్కెట్లో ఇవాళ చూస్తే కనుక టాప్ గెయిన్ ఆఫ్ ది డే ఇవాళ టాటా స్టీల్ ఈ వారంలో చూస్తే కనుక ఓవరాల్గా మనకి బాగా హై నుంచి విపరీతంగా క్రాష్ అవడం చూసాము. చైనా నుంచి నెగటివ్ సంకేతాలు రావడంతో ఆ ప్రభావం మనకి మెటల్స్ మీద విపరీతంగా కనిపించింది. ఆ లింక్ కూడా ఉంది కాబట్టి టాటా స్టీల్లో ఒక భారీగా కరెక్షన్ వచ్చింది. సో టాటా స్టీల్ ఈ లెవెల్లో చూస్తే కనుక కొంచెం స్టడీగా ఉండే అవకాశాలు కనిపిస్తుంది. టెక్నికల్గా చూస్తే కనుక టాటా స్టీల్ ఈ 320 రూపాయల దగ్గర గట్టి మద్దతు తీసుకుంది వీక్లీ చార్ట్లో. అంటే ఆగస్టులో అక్టోబర్లో మొన్న ఒక 6 నెలల క్రితం ఒక బాటమ్స్ ఏర్పడింది, ఇప్పుడు 3వ వారం ట్రిపుల్ బాటమ్ ప్యాటర్న్ ఫామ్ అయింది. సో ఓవరాల్గా మొమెంటం ఉన్న కౌంటర్ కాబట్టి షార్ట్ టర్మ్కి ఈ స్టాక్ని కన్సిడర్ చేయొచ్చు ఒక అలర్ట్గా. అంటే ఎప్పటికీ ట్రైలింగ్ స్టాప్ లాస్ తోటి ఎప్పటికప్పటికీ ఇంటర్నేషనల్ మార్కెట్స్ని ఫాలో చేసుకుంటూ కొంచెం హై రిస్క్ ట్రేడర్స్, హై రిస్క్ తీసుకోగలిగే ట్రేడర్స్ ఈ లెవెల్లో షార్ట్ టర్మ్లో బై పొజిషన్ తీసుకోవచ్చు టాటా స్టీల్లో అరౌండ్ 320 లెవెల్స్లో. అలాగే ఎస్బీఐ నెక్స్ట్ స్టాక్, ఈ స్టాక్ 242 రూపాయల్లో క్లోజ్ అయింది. నిన్న కూడా చూసాము ఎస్బీఐ బాగా క్రాష్ అవ్వడం ఈ మధ్యకాలంలో, ఇవాళ కూడా ఓపెనింగ్లో క్రాష్ అయ్యి ఈ లెవెల్లో చూస్తే ఇవాళ 14% రికవర్ అయింది. సో 10-15% రికవర్ అయిపోయింది కదా అని ఇంకొక సందేహం ఏంటంటే మరి కొంచెం బాటమ్ నుంచి దూరంగా ఉంది కదా, ఈ లెవెల్లో తీసుకుంటే మళ్ళీ హై రేట్లో చేసినట్టు అవుతుందేమో, లోయర్ లెవెల్లో మనం పట్టుకోలేకపోయామే అని కొందరు అనుకోవచ్చు. కానీ మార్కెట్లో ఒక బాటమ్ మనమే ఫస్ట్ లెవెల్లో తీసుకోవాలి, మనమే లోయెస్ట్ పాయింట్లో తీసుకోవాలి, మనమే ఫస్ట్ ఎంటర్ అవ్వాలి అంటాం అనేది చాలా కష్టం. అది ముఖ్యంగా ఇటువంటి సిచ్యువేషన్లో ఎగ్జాక్ట్ లెవెల్ తీసుకోవాలంటే చాలా చాలా ఇంపాసిబుల్. కాబట్టి కొంచెం క్లోజర్ టు బాటమ్ లెవెల్లో జనరల్ ఎప్పుడు కొంచెం కన్ఫర్మేషన్ అనేది వచ్చిన తర్వాత తీసుకోవడం అనేది మంచిది. కాబట్టి సో ఈ లెవెల్లో చూస్తే ఎస్బీఐ కొంచెం షార్ట్ టర్మ్లో పాజిటివ్గా కనిపిస్తుంది. ఎందుకంటే 350 నుంచి 220 లెవెల్స్ వరకు వచ్చి 220-230 లెవెల్స్ దగ్గర కొంచెం సపోర్ట్ తీసుకొని రికవరీ అయింది. కాబట్టి ఒక స్వల్ప రికవరీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది ఎస్బీఐలో. అలాగే నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఇవాళ హెచ్డిఎఫ్సి మనకి తెలిసిందే వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంపెనీ, ఈ సెగ్మెంట్లో టాప్ ప్లేయర్, ఫైనాన్స్ హౌసింగ్ సంబంధించిన కంపెనీ. ఇవాళ 10% పెరిగింది, 2066 రూపాయల్లో క్లోజ్ అయింది హెచ్డిఎఫ్సి. ఈ స్టాక్ కూడా చూస్తే కనుక ఈ మధ్యకాలంలో 2500 రూపాయల నుంచి బిలో 2000, అంటే ఇన్ఫ్యాక్ట్ ఇవాళ 1700 వరకు కూడా వచ్చి చివరికి క్లోజింగ్లో 2000 పైన క్లోజ్ అయింది. ఈ లెవెల్లో చూస్తే కనుక మంత్లీ చార్ట్లో మీడియం టర్మ్ మధ్యకాలిక ట్రెండ్లో చాలా స్ట్రాంగ్ మద్దతు కనిపిస్తోంది. ఎందుకంటే సెప్టెంబర్లో అక్టోబర్లో హెచ్డిఎఫ్సికి, హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్కి 2000 దగ్గర సపోర్ట్ ఉంది. కాబట్టి ఈ లెవెల్లో హెచ్డిఎఫ్సిని ఇదొక ఫస్ట్ లెవెల్ ఆఫ్ బయింగ్ పాయింట్ కనుక్కొని హెచ్డిఎఫ్సిని బై చేయొచ్చు. సో హెచ్డిఎఫ్సి డెఫినెట్లీ వన్ ఆఫ్ ది టాప్ పిక్ అనుకోవచ్చు. సో ఇది షార్ట్ టర్మ్ రికమెండేషన్గా భావించవచ్చు హెచ్డిఎఫ్సిని ఈ లెవెల్లో 2000 స్థాయి దగ్గర బై పొజిషన్ తీసుకోవచ్చు. నెక్స్ట్ టాప్ గెయిన్ ఆఫ్ ది డే చూస్తే కనుక బీపీసీఎల్ ఈ మధ్యకాలంలో హెవీ వాల్యూమ్స్, హెవీ యాక్టివిటీలోకి వెళ్ళింది. ఎందుకంటే బీపీసీఎల్ ఇన్ఫ్యాక్ట్ ఒపెక్ రష్యా మధ్యన క్రూడ్ ఆయిల్ బాగా క్రాష్ అవడంతో బీపీసీఎల్లో యాక్టివిటీ వచ్చింది, కొంచెం మళ్ళీ లైమ్ రేట్లోకి వచ్చింది. ఇవాళ ఒక 10% వరకు పెరిగింది. బట్ ఓవరాల్గా వీక్లీ బేసిస్ మీద చూస్తే కొంచెం వీక్గానే క్లోజ్ అయింది అనుకోవచ్చు. 240 రూపాయల దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది బీపీసీఎల్కి. సో మిక్సర్గా కనిపిస్తుంది బీపీసీఎల్. గ్రాసిమ్ ఇవాళ 605 రూపాయల్లో క్లోజ్ అయింది గ్రాసిమ్ ఇండస్ట్రీస్. ఈ టాప్ మల్టీ డైవర్సిఫైడ్ స్టాక్ ఇవాళ 8% పెరిగింది గ్రాసిమ్ ఇండస్ట్రీస్. డీసెంట్ స్టాక్ కానీ కొంచెం అండర్ పెర్ఫామ్ చేసిన స్టాక్, టెక్నికల్గా కూడా చూస్తే కనుక వీక్గానేది కాబట్టి ప్రస్తుతానికి గ్రాసిమ్ని అవాయిడ్ చేయొచ్చు. సో ఈ 5 స్టాక్లో చూస్తే కనుక హెచ్డిఎఫ్సి స్ట్రాంగ్గా కనిపిస్తుంది. అలాగే మరి కొన్ని మిగతా బ్యాంక్స్ విషయానికి వస్తే ఇవాళ మనం ఒకసారి ఐసిఐసిఐ బ్యాంక్ చూస్తే కనుక ఈ లెవెల్లో 440 రూపాయల దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుంది ఐసిఐసిఐ బ్యాంక్. అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్
అనదర్ బ్యాంక్ ఈ స్టాక్ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో 1300 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు వచ్చి ఈ లెవెల్లో రికవర్ అయింది. సో ప్రస్తుతానికి ఈ 1000 రూపాయల దగ్గర సపోర్ట్ ఉండడంతో ఆ లెవెల్ పైన క్లోజ్ అవడంతో ఈ లెవెల్లో కొంచెం బాటమౌట్ అయినట్టు కనిపిస్తుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1050 రూపాయల్లో స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. 1050లో బై పొజిషన్ని కన్సిడర్ చేయొచ్చు షార్ట్ టర్మ్లో. సో ఇవి ఇప్పటివరకు మనకి టాప్ స్టాక్. ఇప్పుడు నెక్స్ట్ టాప్ లూజర్ చూద్దాం. యూపీఎల్ 407 రూపాయల్లో క్లోజ్ అయింది, 8% పడింది. డీసెంట్ కంపెనీ కానీ వాళ్ళ కొంచెం పెర్ఫామ్ చేయలేకపోయింది, డిప్లో కన్సిడర్ చేయొచ్చు. జీ ఎంటర్టైన్మెంట్ 4% పైగా నష్టపోయింది, వీక్ స్టాక్. నెస్లే ఇండియా 14900లో క్లోజ్ అయింది, 4.2% పడింది. స్ట్రాంగ్ పెర్ఫార్మింగ్ స్టాక్, ఇది డిప్లో కన్సిడర్ చేయొచ్చు. ఏషియన్ పెయింట్ 2.7% నష్టపోయింది, 1792 రూపాయల్లో క్లోజ్ అయింది ఏషియన్ పెయింట్. ఏషియన్ పెయింట్ విషయానికి వస్తే ఒకసారి మనం ఈ స్టాక్ గురించి డిస్కస్ చేయాలి, ఎందుకంటే ఈ స్టాక్ ఓవరాల్గా బాగా బుల్లిష్గా ఉన్న కౌంటర్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఈ స్టాక్ ఈ బేరిష్ మార్కెట్లో పెద్దగా పార్టిసిపేట్ చేయలేదు. అతి తక్కువ కరెక్షన్ తోటి తన బేరిష్ ట్రెండ్ని ఒక సైడ్ వేస్ ట్రెండ్ తోటి కరెక్షన్ ముగించింది. కాబట్టి ఏషియన్ పెయింట్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తోంది. 1750 పైన మల్టిపుల్ బాటమ్స్ ఏర్పడింది ఈ ఫండమెంటల్గా స్ట్రాంగ్ లీడర్ ఏషియన్ పెయింట్స్. సో ఏషియన్ పెయింట్ డిప్ ఉన్నప్పటికీను బాటమ్ లెవెల్లో 1750 లెవెల్ దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ఏషియన్ పెయింట్ని బై పొజిషన్ తీసుకోవచ్చు. సో ఏషియన్ పెయింట్ కూడా మనకి ఇదొక బైగా అనుకోవచ్చు, ఇదొక షార్ట్ టర్మ్ రికమెండేషన్గా భావించవచ్చు. ఏషియన్ పెయింట్ని బై చేయొచ్చు. నెక్స్ట్ టాప్ లూజర్ ఆఫ్ ది డే ఇవాళ హిందుస్థాన్ లీవర్. సర్ప్రైజింగ్లీ అనదర్ ఎఫ్ఎంసీజీ స్టాక్, బాగా ఎర్లియర్ బాగా అవుట్ పెర్ఫామ్ చేసిన స్టాక్, ఇప్పుడు 2024 రూపాయల్లో క్లోజ్ అయింది, 1.5% పడింది హిందుస్థాన్ లీవర్. హిందుస్థాన్ లీవర్ కూడా తక్కువ కరెక్షన్లే కంప్లీట్ చేసింది అనుకోవచ్చు. ఓవరాల్గా ట్రెండ్ పాజిటివ్గానే ఉందనుకోవచ్చు. 2300 నుంచి ఈ స్టాక్ 2000 బిలోకి వచ్చి ఇవాళ 2000 పైన బౌన్స్ బ్యాక్ అయింది. ఫండమెంటల్గాను స్ట్రాంగ్ కంపెనీ, ఈ మధ్య కొంచెం అవుట్ పెర్ఫామ్ చేసిన కంపెనీ, బాగా పాజిటివ్గా ఇంకా లైమ్ లైట్లో ఉన్న కంపెనీ హిందుస్థాన్ లీవర్. సో ఈ స్టాక్ని కూడా ఏషియన్ పెయింట్ లాగే, నెస్లే లాగే ఒక చిన్న డిప్లో సోమమంగళవారం కరెక్షన్ వస్తే కనుక హిందుస్థాన్ యూనిలీవర్ని బై చేయొచ్చు. సో హిందుస్థాన్ యూనిలీవర్, ఏషియన్ పెయింట్, నెస్లే ఇండియా, హెచ్డిఎఫ్సి, ఇవన్నీ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇవన్నీ కూడా బాగా స్ట్రాంగ్గా ఉన్న స్టాక్స్ ఈ మార్కెట్లో. ఇక ఒక్కసారి మనం ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్కి వెళ్దాము. వాటిల్లో ఏమైనా కొంచెం స్టాక్స్ ఏమైనా ఇండికేషన్స్ కనిపిస్తున్నాయని అంశాన్ని చూద్దాం. ఇవాళ టాప్ గెయిన్ ఆఫ్ ది డే 35% పెరిగింది వోడాఫోన్ ఐడియా, 5.68 రూపాయల్లో క్లోజ్ అయింది. బట్ ఓవరాల్గా వోడాఫోన్ ఐడియా వీక్గా ఉన్న స్టాక్, అవాయిడ్ చేయొచ్చు. పెన్ని స్టాక్ ఇది, ఈ మధ్య న్యూస్లో కూడా చాలా ఉండడం మనం చూసాము. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా 20% పెరిగింది ఇవాళ, మెటల్స్ అన్ని రీబౌండ్ అయినప్పటికీ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా కూడా చూస్తే కొంచెం ఓవరాల్గా వీక్గా ఉన్న స్టాక్, హ్యూజ్ ఈక్విటీ ఉన్న స్టాక్ అనే సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతానికి అవాయిడ్ చేయొచ్చు. జీఈ షిప్పింగ్ గ్రేట్ ఈస్టర్న్ షిప్పింగ్ ఇది 18% పెరిగింది జీఈ షిప్. బట్ ఓవరాల్గా జీఈ షిప్పింగ్ కూడా చూస్తే కనుక ఆ మధ్యకాలంలో పెద్దగా ఏమీ పెరగలేదు. ఇవాళ కొంచెం ఒక మార్కెట్ స్పెక్యులేషన్ మూమెంట్లో స్ట్రాంగ్గా రికవర్ అయింది. ఈ స్టాక్ 360 రూపాయల నుంచి 200 రూపాయల వరకు వచ్చి ప్రస్తుతానికి 220 రూపాయల దగ్గర కట్టి సపోర్ట్ తీసుకొని రికవరీ అవుతుంది. సో ఈ లెవెల్లో కొంచెం సపోర్ట్ నుంచి ఒక రిలీఫ్ ర్యాలీలోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది జీఈ షిప్పింగ్. ఆ తర్వాత నెక్స్ట్ స్టాక్ చూస్తే వెల్స్పన్ ఇండియా. వెల్స్పన్ ఇండియా కూడా చూస్తే కనుక ఈ స్టాక్ వన్ ఆఫ్ ది టాప్ గెయినర్స్ ఆఫ్ ది డే. ఇవాళ 32.90 రూపాయల్లో క్లోజ్ అయింది, ఇంచుమించు 17% పెరిగింది వెల్స్పన్. బట్ ఓవరాల్గా వెల్స్పన్ కూడా బాగా వీక్గా ఉన్న స్టాక్, అండర్ పెర్ఫామ్ చేసిన స్టాక్, పెద్దగా ఏమీ స్ట్రాంగ్గా ఇండికేషన్స్ కనిపించట్లేదు ఈ స్టాక్లో. సో ప్రస్తుతానికి ఓవరాల్గా మనకి లాస్ట్ 1 ఇయర్గా చూస్తే కనుక పువర్ గ్రోత్ ఎగ్జిబిట్ చేసిన స్టాక్. సో వెల్స్పన్ ఇండియాని అవాయిడ్ చేయదగ్గ స్టాక్. బ్యాంక్ ఆఫ్ బరోడా 65 రూపాయల్లో క్లోజ్ అయింది, 17% పెరిగింది బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో పిఎస్యు బ్యాంక్స్లో మనకి ఎస్బీఐ తర్వాత స్ట్రాంగ్గా పెరిగిన స్టాక్, సారీ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాదు, బ్యాంక్ ఆఫ్ బరోడా 65 రూపాయల్లో క్లోజ్ అయింది. సో కొంచెం ఈ లెవెల్లో సపోర్ట్ తీసుకుంటున్నట్టు కనిపిస్తుంది, కానీ కొంచెం వీక్గా ఉంది అనుకోవచ్చు టెక్నికల్గా ఇంకా. ఆ తర్వాత నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ 13% పెరిగింది, 102 రూపాయల్లో క్లోజ్ అయింది పవర్ ఫైనాన్స్.
ఓవరాల్గా పవర్ సంబంధించిన స్టాక్ ఆ మధ్యకాలంలో బడ్జెట్ తర్వాత కొంచెం రికవరీ వచ్చింది, బట్ కానీ ఓవరాల్గా పవర్ ఫినాన్స్ చూస్తే ఈ మధ్య 135 రూపాయల నుంచి 90 రూపాయల వరకు పడి ఈ లెవెల్లో స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుంది. పెద్దగా డౌన్ సైడ్ రిస్క్ లేదు. నెక్స్ట్ 6 మంత్స్ 1 ఇయర్ కొంచెం ఒక 15-20% ఒక మోడెస్ట్ స్టడీ గ్రోత్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తుంది పవర్ ఫినాన్స్. ఆ తర్వాత నెక్స్ట్ టాప్ గెయిన్ ఆఫ్ ది డే చూస్తే వాళ్ళ రాష్ట్రీయ కెమికల్స్ 12.5% వరకు పెరిగింది. రాష్ట్రీయ కెమికల్స్ ఫెర్టిలైజర్ సంబంధించిన స్ట్రాంగ్ కంపెనీ ఇది, వన్ ఆఫ్ ది లీడర్స్ అనుకోవచ్చు. 60 రూపాయల నుంచి 30 రూపాయల వరకు వచ్చి ప్రస్తుతానికి ఈ లెవెల్లో సపోర్ట్ తీసుకున్నట్టు కనిపిస్తుంది. బట్ కానీ ఓవరాల్గా ఆర్సీఎఫ్ అంత పాజిటివ్ మోడ్లో ఉన్నట్టు కనిపించట్లేదు. అలాగే చంబల్ ఫెర్టిలైజర్స్ కూడా చూస్తే కనుక 185 రూపాయల నుంచి 120 రూపాయల వరకు పడిన స్టాక్, ఇది కూడా పెద్ద పాజిటివ్గా కనిపించట్లేదు. నేషనల్ అల్యూమినియం 12.5% పెరిగింది. ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ఇవాళ 253 రూపాయల్లో క్లోజ్ అయింది. ప్రెస్టీజ్ ఎస్టేట్స్ చూస్తే కనుక వన్ ఆఫ్ ది టాప్ రియల్ ఎస్టేట్ స్టాక్ ఇది. ఈ మధ్యకాలంలో చూస్తే 400 రూపాయల నుంచి 250 రూపాయల వరకు పడింది. ఈ లెవెల్లో ప్రెస్టీజ్ ఎస్టేట్స్కి గట్టి సపోర్ట్ కనిపిస్తోంది. టెక్నికల్గా చూస్తే కనుక ప్రెస్టీజ్ ఎస్టేట్స్కి ఇక్కడ ఈ లెవెల్లో షార్ట్ టర్మ్లో బాటమ్ అవుట్ అయినట్టు కనిపిస్తోంది. అలాగే ఈ స్టాక్ చూస్తే కనుక వాల్యుయేషన్స్ కూడా డీసెంట్ వాల్యుయేషన్స్లో ఉందనుకోవచ్చు. ఓవరాల్గా ప్రెస్టీజ్ ఎస్టేట్స్ మీద పాజిటివ్ కామెంట్స్ ఉండడం మనం చూస్తున్నాము. రిజల్ట్స్ కూడా చూస్తే కనుక లాస్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ కూడా డీసెంట్ స్టడీ పెర్ఫార్మెన్స్ కూడా మనం చూసాము. ఈక్విటీ కాకపోతే కొంచెం ఎక్కువ ఉంది, బట్ ఓవరాల్గా ప్రెస్టీజ్ ఎస్టేట్స్ సౌండ్ స్టాక్ అనుకోవచ్చు, క్వాలిటీ స్టాక్ బై చేయొచ్చు. కేఆర్బిఎల్ 224 రూపాయల్లో క్లోజ్ అయింది. ఇవాళ 12% వరకు పెరిగింది. ఈ ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించిన కంపెనీ కేఆర్బిఎల్. ఒకసారి ఈ స్టాక్ చూస్తే 310 రూపాయల నుంచి 200 రూపాయల వరకు పడింది. 210 రూపాయల దగ్గర కేఆర్బిఎల్ స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుంది. లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్గా చూస్తే కనుక కేఆర్బిఎల్కి 200-210 రూపీస్ దగ్గర గట్టి మద్దతు కనిపిస్తోంది ఈ బాస్మతి రైస్ ప్రొడ్యూసర్. ఓవరాల్గా చూస్తే కనుక ఇది ఆల్మోస్ట్ ఒక డెట్ ఫ్రీ కంపెనీ అనుకోవచ్చు. వాల్యుయేషన్స్ కూడా డీసెంట్గా ఉందనుకోవచ్చు. అలాగే రిజల్ట్స్ కూడా చూస్తే కనుక డీసెంట్ రిజల్ట్స్ పోస్ట్ చేస్తున్న కంపెనీ కేఆర్బిఎల్. ఈక్విటీ కూడా బాగా తక్కువ ఉంది. సో ఓవరాల్గా డీసెంట్ క్వాలిటీ స్టాక్ కేఆర్బిఎల్. ఆ తర్వాత నెక్స్ట్ స్టాక్ అరవింద ఫార్మా, బీఏఎస్ఎఫ్ ఇండియా రెండు డీసెంట్ స్టాక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, ట్రైడెంట్ రైట్స్ లిమిటెడ్, ఈస్ట్ ఇండియా హోటల్, సిండికేట్ బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, ఇండియా సిమెంట్స్, ఐడిబిఐ బ్యాంక్, జేకే లక్ష్మీ సిమెంట్, సన్టెక్ రియాలిటీ, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, ఆయిల్ ఇండియా, ఎంఆర్ఎఫ్, నిప్పాన్ లైఫ్, ఎడిల్వైస్ ఫైనాన్షియల్ సర్వీసెస్, హెచ్ఎఫ్సిఎల్, రెడింగ్టన్ ఇండియా, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, వకార్డ్ లిమిటెడ్, వర్ల్పూల్ ఇండియా, హెచ్డిఎఫ్సి ఏఎంసి, ఎస్హెచ్కేల్కర్, తేజాస్ నెట్వర్క్, సన్ ఫార్మా, అబౌట్ ఇండియా, సిప్లా, రాడికో ఖైతాన్, హిందుస్థాన్ పెట్రోలియం, అదానీ ట్రాన్స్మిషన్, అలహాబాద్ బ్యాంక్, ఇంద్రప్రస్థ గ్యాస్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇవన్నీ కూడా యావరేజ్గా ఒక 8% పెరిగిన స్టాక్స్. ఆ తర్వాత కొంచెం చిన్న స్టాక్స్లో చూస్తే కనుక ఐఎల్ఎండ్ఎఫ్ఎస్ ఇన్వెస్ట్మెంట్, ఎఫ్ఏసిటీ, పనామా పెట్రో, శారదా మోటార్, ఇవన్నీ కూడా ఒక 15-20% పెరిగిన స్టాక్స్. సో ఆన్ ద హోల్ ఇవాళ మార్కెట్ స్టడీగా క్లోజ్ అయింది. మార్కెట్ వచ్చే వారం కొంచెం ఒడిదొడుగులు కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. 10,000 దగ్గర కొంచెం మార్కెట్ వాలటిలిటీ చూసే అవకాశం ఉంది. ఈ కన్సాలిడేషన్లో ఈ సెలెక్టివ్గా మనం చెప్పుకున్న కొన్ని స్టాక్స్లో సెలెక్టివ్గా ర్యాలీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. మనం చెప్పుకున్న మంచి స్టాక్స్లో లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు. మార్కెట్ని అలర్ట్గా ఫాలో చేయడం అనేది ఇంపార్టెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు క్లోజింగ్ రిపోర్ట్.